ప్రకాశం జిల్లా చీమకుర్తి పడమర బైపాస్ రోడ్లో మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది రామాయపట్నం పోర్టు నిర్మాణానికి చీమకుర్తి గ్రానైట్ వేస్ట్ రాళ్లు తీసుకువెళ్లే భారీ లారీలు రెండు ఎదురుగా వేగంగా వచ్చి ఢీకొన్నాయి ఈ రోడ్డు ప్రమాదంలో కర్నూలుకు చెందిన లారీ డ్రైవర్లు ఒక్కరు అక్కడికక్కడే తల పగిలి మృతి చెందగా రెండవ లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఒంగోలు రిమ్స్ కి తరలించారు ఈ ప్రమాదం వల్ల చీమకుర్తి బైపాస్ రోడ్డునందు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు